సరస్వతి సిమెంట్స్ అప్పుడు నేను పట్టుకోలేకపోయాం మేము టీవీలకు ఇంటర్వ్యూ ఇస్తావా తెలుగుదేశం పార్టీ వదిలి వైసీపీలోకి రమ్మంటే రావా నువ్వు అంత పెద్ద మగోడువా నువ్వు నీ సంగతి తెలుస్తావా అని చెప్పి కొట్టుకుంటూ కొట్టుకుంటూ రెండు కార్లు నాలుగు కార్లు ఆరు కార్లు ఎనిమిది కార్లు అయిపోయి చివరికి తీసుకెళ్ళి విజయపురి సౌత్ దగ్గర ఉన్న పెద్ద కాలువ దగ్గర ఆపారు ఆపిన తర్వాత అందులో ఉన్న రౌడీలు ఎవరైతే తను కొట్టుకుంటూ ఉన్నారో ఆ కారులో ఉన్న ఇంకొక వ్యక్తితోటి ఇక్కడ గమనించాల దయచేసి పాత్రికేయ సోదరులారా కారులో ఉన్న ఇంకొక వ్యక్తితోటి ఎస్ఐ గారు ఇది గమనించాలండి ఎస్ఐ గారు నా నాయకుని మాకు వదిలేచ్చేయండి వాణ్ణి రెండు రోజులు కొళ్ళ పొడిచి మూటగట్టి ఈ కాలంలో పడేస్తాం మీరు వెళ్ళిపోండి ఎస్ఐ గారు అంటే ఆ ఎస్ఐ గజ గజగా అతను నా ప్రాణం మీదకి వస్తుంది వీడికి జరిగితే నా ఉద్యోగం పోతుంది మీరు వెళ్ళిపోండి ఇక చాలు కొట్టినంత వరకు మీరు చేసినంత వరకు చాలు ఇక మీకు చేతులు ఎత్తి నమస్కారం చేస్తా అండర్లైన్ చేయాలా పోలీసు వ్యక్తి రౌడీలకి దండం పెడుతున్నాడు ఇక్కడ పోలీసు వ్యక్తి దండం పెడుతున్నారు మీకు చేతులెత్తి నమస్కారం పెడతా నా ఉద్యోగం కాపాడండి మీరు వెళ్ళిపోండి ఇక నాకు వదిలేయండి ఏదో కేసు పెట్టి జైలుకి పంపుతా ఇక వీడి గురించి మర్చిపోండి మీరు అని ఎస్ఐ కాళ్ళ వేళ పడితే వాళ్ళందరినీ గడ్డం పట్టుకొని బ్రతుకులాడితే వాళ్ళని చేతులు పట్టుకొని బ్రతుకులాడితే ఆ రౌడీ మొక్కని ఆ ఎమ్మెల్యే ముఠాని వదిలేశారు ఎస్ఐ మీద జాలి పడి వదిలేస్తే ఆ ఎస్ఐ గారు తీసుకొని విజయపురి సౌత్ పోలీస్ స్టేషన్కి అదేనాయ్యా నేను చెప్పిందంటే నేను అబద్ధం ఉంటే నువ్వు అయ్యా అబద్ధం అని చెప్పు విజయపురి సౌత్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు ఎస్ఐ గారు చెప్పారంట ఒరేయ్ నీ ప్రాణాలు కాపాడా నేను ఇక్కడ ఎస్ఐ గారి డ్రామా చూడండి నీ ప్రాణాలు కాపాడా నేను నీ మీద ఒక చిన్న కేసు పెడతా ఏదో లిక్కర్ కేసు పెడతా సారా కేసు పెడతా అది ఒప్పుకొని వెళ్ళిపో మళ్ళీ వాళ్ళ చేతుల్లో పడితే నేను చంపేస్తారంటే ఇతను కూడా అవునయ్యా నువ్వు లేకపోతే నన్ను చంపేవాళ్ళయ్యా నువ్వు దేవుడు అయ్యా అని అన్నాడు అంటే పాపం ఆ ఎస్ఐ గారు ఎస్ఐజ్ యాక్ట్ కింద కేసు పెడతారు ఏమిటి అన్యాయం నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు లేదు మీరు కాదు హోంమంత్రి గారు లేదు హోంమంత్రి గారు కాదు మిమ్మల్ని అడిగితే ఉపయోగం అంటే మాకు సవాంగ్ గారు గౌరవ డైరెక్టర్ జనరల్ గారు ఏంటి సార్ కర్మ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఈ ఏమిటి ఎక్కడో చెన్నైపాలెం తండాలో మాచవరం మండలంలో పిడుగురాలకు దగ్గరలో తన తండాలో తన ఇంటిలో భార్యా బిడ్డలతో హాయిగా నిద్రపోతున్న ఈ యలమంద నాయకుడిని తీసుకురావటం ఏంటి రౌడీలందరూ వచ్చి వాడిని కిడ్నాప్ చేయటం ఏంటి కారులో కొట్టుకుంటాటం ఏంటి భార్య ఆటబెట్టి తొక్కేస్తామని భయపెట్టడం ఏంటి కార్లు మార్చుకుంటూ ఇష్టం వచ్చినట్టు వాడిని ఏంటి కారులో రక్తం వస్తే నీ రక్తం నువ్వే మింగాలని చెప్పి వాడిని మరలా కొట్టడం ఏంటి ఇక్కడికి తీసుకెళ్ళి వాడిని వదులు ఎస్ఐ గారు మేము చంపి కాలంలో పడేస్తామంటే ఎస్ఐ పాపం బతిమినాడు తీసుకెళ్ళిన ఎస్ఐ అతను ఆసుపత్రికి పంపించి ఆ రౌడీల మీద కేసు పెట్టవలసిన ఎస్ఐ ఆ ఎమ్మెల్యే మీద కేసు పెట్టవలసిన ఎస్ఐ ఆ ఎమ్మెల్యే అనుచుల తీసుకొచ్చి ఒళ్ళు హోనం చేసిన దాకా తన్నాల్సిన ఎస్ఐ వాళ్ళకే దండం పెట్టి నా ఉద్యోగం కాపాడాలని కోరుకుంటుంటే పోలీసు వ్యవస్థ ఏమిటి సార్ శాంతి పద్ధతులు బ్రహ్మాండంగా ఉన్నాయని అంటారు మీరు అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు ఉన్నాయా సార్ ఈ ఇన్సిడెంట్కి ఏమి సమాధానం చెబుతారు సజా సమాన్ని నేను అడుగుతున్నా ఈ ఎలమంద నాయకని ఒక లంబాడి ఎస్టీ కులానికి చెందిన ఈ వ్యక్తి ఈ రోజున తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చి ఈ మీడియా ముందు అడుగుతూ ఉన్నాడు ఎందుకు నన్ను ఇలా హింస పెట్టారు ఆ ఎమ్మెల్యే రౌడీ మూక హింస పెడుతున్నారు ఆ ఎస్ఐ దండం పెట్టి వాళ్ళని బ్రతులాడుకొని వాళ్ళ కాళ్ళ మీద పడి నన్ను కాపాడకపోతే నేను ఈ పాటికి చచ్చిపోయి ఉండేవాను కదా అని అడిగితే సమాధానం చెబుతారా దిస్ ఈజ్ ద రిమాండ్ రిపోర్ట్ ఎక్సైజ్ యాక్ట్ కింద రిమాండ్ రిపోర్ట్ తెల్లవారుజామున ఎస్ఐ ఇతనంట మాచవరం దగ్గర సారా అమ్ముతుంటే తీసుకెళ్లారంట ఎవరో శ్రీనివాసరావు అని అతను కూడా ఎమ్మెల్యే గారు బాధితుడేనంట అతను తెచ్చి తనకి ఇస్తున్నాడంట తెలంగాణ తెస్తున్నట్టు ఏమింది స్టోరీ నీకేమి సంబంధం మాచవరం ఎస్ఐ ఉన్నారు మాచవరం డిఫరెంట్ సర్కిల్లో ఉంది వేరే సర్కిల్ ఉంది ఇక్కడ వేరే పోలీసు ఉన్నారు నీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ వస్తే ఈ పోలీసుకి సమాచారం చెప్పాలా నాలుగు సారా బుడ్లు పట్టుకోవటానికి నువ్వు విజయపురి సౌత్ నుంచి మాచరం దాకా వస్తారా ఎస్ఐ గారు దీనికి ఏమి సమాధానం చెబుతారు గౌరవ అని చెప్పి నేను అడుగుతున్నా మీ పోలీసు వ్యవస్థ గోండాలతో కలిసి పనిచేస్తుంటే అధికార పార్టీ రౌడీలతో కలిసి పనిచేస్తుంటే అధికార పార్టీ ఎమ్మెల్యే అడుగుదాడల్లో కనుసన్నల్లో పనిచేస్తుంటే ఇక పేదవాడికి ఎస్టీ కులానికి చెందినవాడికి అట్టడుగు కులానికి చెందిన వాడికి రక్షణ ఏంటి సార్ ఏం సమాధానం చెబుతారు సార్ మీరు పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నట్ట రాష్ట్రంలో పోలీస్ అండ్ రౌడీస్ దే ఆర్ వర్కింగ్ టుగెదర్ ఎట్ మాచర్ల ఏరియా కెన్ యూ కాంట్రడెక్ట్ దట్ కెన్ యూ డినై దట్ లేదు లేదు మా వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు చెప్పగలరా ఈ రెండు ఎఫ్ఐఆర్లు ఏంటండి అతన్ని అరెస్ట్ చేసి దొంగసారా కేసు పెట్టి నర్సరాపేట జైలుకి రిమాండ్కి పంపించి మరలా ఎరపతినేని శ్రీనివాసరావు పోలీసు వాళ్ళని ఏదో అన్నారని ఇరవై ఆరు మంది మీద కేసు పెడితే రెంటచంతలా రెంటచంతల పోలీస్ స్టేషన్ అనేది రెంటచంతలా పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఏ వన్ టూ ఏ సిక్స్ ఎఫ్ఐఆర్లో ఉంటే ఇతన్ని ఏ ఫిఫ్టీ ఏ ఫిఫ్టీ కింద ఇతని పేరు కూడా చేర్చి మళ్ళీ పీటీ వారెంట్ తీసుకుంటారు ఏమిటి సార్ ఇది పోలీస్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదే సార్ టు హూమ్ యు ఆర్ ఫ్రెండ్లీ యు ఆర్ ఫ్రెండ్లీ టు ది రౌడీస్ అవునా ముడు పాత్రికే సోదర యు ఆర్ ఫ్రెండ్లీ టు ది రౌడీస్ యు ఆర్ ఫ్రెండ్లీ టు ది ఫ్యాక్షన్ యు ఆర్ ఫ్రెండ్లీ టు ది

ఆయనతో ఫ్యాక్షనిస్ట్ పరిపాలన హోం మంత్రి ఆ మాయకురాలు షీజన్ ఇన్నో సెంట్ ఉమన్ డోంట్ ఆస్కర్ మీరే సమాధానం చెప్పాలా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఈ పేద ఈ అట్టడుగు వర్గాలు ఎస్టీ వర్గానికి చెందిన ఈ లంబాడీ నాయక్ గారికి ఎలమంద నాయక్కి జరిగిన అన్యాయానికి ఎవరు రెస్పాన్సిబుల్ ఎన్ని రోజులు ఉన్నారు మీరు జైల్లో పది రోజులు జైల్లో ఉన్నాడు భార్య బిడ్డలను కాదని అతని హక్కులు హరించబడినాయి పది రోజులు ఒక రౌడీలకి దాసోహం అయిపోయింది అక్కడ పోలీస్ ఆ సబ్ ఇన్స్పెక్టర్ రౌడీలకి దాసోహం చేసినాడు ఫర్ దట్ టెన్ డేస్ జైల్లో ఉన్నాడు అతని హక్కులు రాజ్యాంగపరంగా నైన్టీన్ ఆర్టికల్ ప్రకారం అతనికి సంక్రమించిన హక్కుల్ని కాలరాచింది మీ పోలీస్ వ్యవస్థ అక్కడ అసమర్థ పోలీసు ఉండటం వల్ల రౌడీలకి భయపడే పోలీసు ఉండటం వల్ల రౌడీలకి దాసోహం అన్న పోలీసు ఉండటం వల్ల ఏం సమాధానం చెబుతారు పోలీస్ అవసరం అసోసియేషన్ ఏమన్నా చెబుతారండి ఇతరులకు న్యాయం ఎలా జరగాలి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం చాలా నీచాతి నీచమైన కేసు ఇది ఘోరాతి ఘోరమైన కేసు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక ఎస్టీ వర్గానికి చెందిన ఈ నాయకుని ఈ రకంగా దౌర్జన్యపూరితంగా కిడ్నాప్ చేసి కొట్టుకుంటూ తీసుకెళ్ళి అతని ప్రాణాలకి హాని కలిగిన చరిత్రలో తీసుకెళ్లి ఒక దొంగ కేసులు అతని మీద బనాయించి జుడిషియల్ కస్టడీకి పంపించి పది రోజులు అతన్ని రిమాండ్లో ఉంచటం చాలా శోచనీయమని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున రేపు గుంటూరు రూరల్ ఎస్పీని కలు రూరల్ అయినా ఇది రూరల్ ఎస్పీ గారిని కలుస్తాం ఆయన నిజాయితీగానే ఉంటారని నమ్మకం మాకుంది ఈ విషయం ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు రూరల్ ఎస్పీ గారికి రేపు ఇదే నాయక్ గారిని తీసుకెళ్లి అతని భార్యని తీసుకెళ్ళి రూరల్ ఎస్పీ గారి దగ్గర తీసుకెళ్తాం ఇతన్ని ఆసుపత్రికి పంపించాలి దీని మీద ఎస్ఐ మీద ఆ రౌడీలందరి మీద కేసు రిజిస్టర్ చేయాలి వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి ఇతనికి న్యాయం జరగాలి పది రోజులు జైల్లో అన్యాయంగా పెట్టినందుకు ఏ తప్పు చేయని అతన్ని పెట్టినందుకు ఈ ప్రభుత్వం అతనికి క్షమాపణ చెప్పాలి అతనికి తగిన ప్రతిఫలం ఇవ్వాలా నష్టపరిహారం ఇవ్వాలి టెన్ డేస్ బికాస్ ఆఫ్ ది మీ ప్రభుత్వ అసమర్థత వల్ల మీ ప్రభుత్వ ఉదాసీనత వల్ల మీ ప్రభుత్వ దౌర్జన్యం వల్ల మీ ప్రభుత్వ దుర్మార్గం వల్ల పది రోజులు జైల్లో ఉన్నాడు కనుక అతనికి నష్టపరిహారం చెల్లించాలి ఇదంతా ఎందుకు చేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారట మాచల్ల ఎమ్మెల్యే గారట ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి చెందిన సరస్వతి సిమెంట్స్కి కేటాయించిన భూములు దున్నడానికి వెళ్తే ఒక రైతుగా ఇతను అడ్డుకొని అందరితో పాటు టీవీలో మాట్లాడే అన్యాయం ఇది జగన్మోహన్ రెడ్డి గారు సిమెంట్ ఫ్యాక్టరీ సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీ అక్కడ పని జరగట్లేదు మా భూములు మేము లాక్పని మేము సాగు చేసుకుంటున్నాము అని తను గట్టిగా మాట్లాడితే నువ్వంత గట్టిగా మాట్లాడే మగడివా నువ్వు తెలుగుదేశం పార్టీని వదిలి ఇతను ఒక్కడే తెలుగుదేశం పార్టీ అక్కడ తెలుగుదేశం పార్టీని వదిలి వైసీపీలోకి రావా నువ్వు ఇప్పుడు ఎక్కడికి పోతావని తన్నుకుంటూ తన్నుకుంటూ వెళ్తే ఇది ఎక్కడికి అరాచక పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎక్కడ ప్రజాస్వామ్య పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ ఎస్టీ నేషనల్ ఎస్టీ కమిషన్ని సంప్రదిస్తాం హ్యూమన్ రైట్స్ కమిషన్ని సంప్రదిస్తాం రేపు గుంటూరు ఎస్పీని సంప్రదిస్తాం న్యాయ పోరాటం చేస్తాం తప్పకుండా ఈ ఎస్టీ ఎలమంద నాయక్ గారికి న్యాయం జరిగేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది నాయక్ గారు మీరు భయపడద్దు అమ్మా మీరు కూడా భయపడద్దు మీకు తోడుగా చంద్రబాబు గారు నేను వస్తుంటే కూడా చెప్పారు నాకు ఎంతవరకు అని వెళ్తాం మీ కోర్టు ఖర్చులు కూడా తెలుగుదేశం పార్టీ పెట్టుకుంటుంది మీకు ఒక మంచి న్యాయవాదిని ఇస్తుంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు ఎంత ఖర్చు అయినా మీ తరఫున వాదిస్తారు మీ మీద ఏగ వాళ్ళకుండా చూస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ మీ ఆయన్ని అనవసరంగా పది రోజులు జైల్లో పెట్టిన ఆ ఎస్ఐని ఆ దొండగుల్ని అరెస్ట్ చేసేంతవరకు కూడా మేము మీకు తోడుగా ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ పాత్రికేయ సోదరులరా ఇటువంటి దానికి బహుళ ప్రచారం చేయాలా ఈ రకం వెలుగులోకి వచ్చింది ఇది పది రోజుల తర్వాత ధైర్యం కూడి ఆ నేను ఎందుకు రాలేదా అంటే భయపడ్డారట చంపేస్తా ఉన్నారట ఇది ఎక్కడైనా తెలియజేస్తే చంపేస్తా ఉన్నారట ధైర్యం కూడగట్టుకొని అతని మా మళ్ళీ నా కొడుకు చిన్న కొడుకు ప్రసన్ కుమార్ నాయకు ఎఫ్ఐఆర్ కాపీ కోసం అక్కడ సాగర్ స్టేషన్కి వెళ్తే మీరు ఎఫ్ఐఆర్ కాపీ తీసుకెళ్ళి ఏదైనా మళ్ళీ అక్కడ ఇక్కడ ఏదైనా మళ్ళీ మీటింగులు వీటింగులు గెలికితే మీ నాన్నే మళ్ళీ నాలుగు సార్లు ఇదే విధంగా ఎత్తకొచ్చి ఇది చేస్తారు ఇది మళ్ళీ మా అబ్బాయి పోతే సార్ మీ ఆయనకి కిడ్నాప్ మళ్ళీ నాలుగు సార్లు ఎత్తపోతాం భయపెడితే మా కొడుకు వచ్చి వద్దమ్మా మనకి గెలుక్కోటం వద్దమ్మంటే కాదు మన ఆ పార్టీలోనే ఉండం పోయినా ఇష్టమే చచ్చినా ఇష్టమే ప్రాణాలన్నీ ఇష్టం వదిలిపెట్టి పోం అని నా కొడుకుకి నేను ధైర్యం చెప్పుకొని నా కొడుకు భూ తినుకుంటా ఊళ్ళో అట్టు అనుకుంటుర్రమ్మా తండాలో ఊళ్ళో అంటే అయితే మాలేరా అనుకుంటే మా మేము పార్టీకి వదిలిపెట్టి రామ్ అని నాకు కూడా పెద్దోళ్ళు పిలిచి నువ్వు మీ ఆయనకు తెలియకుండా డబ్బులు తీసుకో మీ ఆయనకు తెలియకుండా ఈ పార్టీలో మీ ఆయనకు నచ్చజెప్పి ఈ పార్టీలో రా అని నాకు కూడా పిలిచారు పార్టీ వాళ్ళు పిలిస్తే నేను రాను అని చెప్పిన సార్ ఈ రకంగా ఘోరం జరుగుతుంది మాకు మేము తినే భూ కూడా వంట లేదు మా భయం భయంగా ఉంది సార్ నమస్తే సార్ మీరే ఏదైనా దయచూడాలమ్మా కల్లి తప్పకుండామ్మా చంద్రబాబు గారి దృష్టికి వచ్చింది ఇది మా అధినాయకుడి దృష్టికి వచ్చింది తప్పకుండా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది ఒక చిన్న కార్యకర్తను కూడా కాపాడుకునే బాధ్యత పార్టీకి ఉందమ్మా మీరు ధైర్యంగా ఉండండి మిమ్మల్ని ఎవరు ఈ రోజు నుంచి మీ వైపు చూడటానికి కూడా భయపడతారు వైసీపీ వాళ్ళు కానీ అక్కడున్న అక్రమంగా వ్యవహరించే ఆ పోలీసు కానీ మీ వైపు చూడటాన్ని కూడా భయపడతారు రేపు మనం గుంటూరు ఎస్పీ గారిని కలుద్దాం ఆయన తప్పకుండా యాక్షన్ తీసుకుంటాడు అంత అక్రమంగా వ్యవహరించిన ఆ ఎస్ఐ మీద ఆ రౌడీల మీద తప్పకుండా యాక్షన్ తీసుకునేటట్లుగా మనం చూస్తామని తెలియజేస్తూ ఇటువంటి ఘోరమైనవి వెలుగులోకి వచ్చినవి ఇవి వెలుగులో రాని ఇంకెన్ని ఉన్నాయో వెలుగుకి రాని ఎన్ని కేసులు ఉన్నాయో ఇదంతా కూడా ఈ ప్రభుత్వం ఒక దౌర్భాగ్యపు దుష్ట పరిపాలన జరుగుతుంది దీని గురించి అందరూ కూడా పాత్రికేయులు కూడా దయచేసి ఈ కేసుని చూడాలని చెప్పి కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి బడి ఎనీ క్వశ్చన్ అన్ దిస్ థ్యాంక్ యూ